Kuda, my cell shop of first the Advan and Governor, corporate cell shop, online coach in Tarvata Maku, Pade, Toku, Darku, Walu, market Lamakala Chestnari, and the key market loan a cell shop Lamakalu, repair Lubaga, Tagipe, any Tadapali good and Patana cell phones to shop owners and workers union addiction, Erubandi Satish, Mediak Tilper, Ilagdan Samimlo, Bank Lu, Ronalichi, Viaparaniki Sahai Pate, Bogun to the Navi Pripadar. నా పేరు ఎర్వన్ సతీష్. నేను దాడేపల్లి కూడా సెల్ ఫోన్ షాప్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అధ్యక్షునండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా యొక్క మొబైల్ ఫీల్ ఎలా ఉందంటే చాలా భయాహీనంగా తయారైందండి. ఇప్పుడంతా ఆన్లైన్ మార్కెట్ వచ్చాక ఇంకా చాలా దారుణంగా తయారైంది. ఒక చిన్న మొబైల్ కొనాలన్నా సరే కస్టమర్ వచ్చి ఆన్లైన్లో చూసుకుని దాని రేట్ ఎంత ఉందో మీ దగ్గర ఎంత ఉందో ఆ టైంలో తయారయ్యారు. ప్లస్ దాని తగ్గట్టుగా అక్కడ ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలు వచ్చాక కూడా మా పట్ట రేటుకి వాళ్ళు అమ్ముతున్నారంటే అర్థం చేసుకోవాలి ఏ విధంగా మార్కెట్ ఉందో. అంతేకాకుండా ఇప్పుడున్న మెకానిక్ మెకానిజం చేసుకుందామన్నా సరే సపోజ్ రిపేర్ చేసుకుంటా కూడా ఇప్పుడు వచ్చే హ్యాండ్సెట్ అలాంటి వివిధ హ్యాండ్సెట్లు వస్తున్నాయండి ఎక్కువగా. దానివల్ల దాని మీద బతికే వాళ్ళు కూడా చాలా పరిస్థితి దయనీయంగా జరిగింది. మా మీద ఉన్న చెప్పాలంటే మా మీద కన్నా రోజు పనిచేసే కూలీలే బెటరు. వాళ్ళు రోజు కంపల్సరీ 200, 300, 400 సంపాదన చేసి అంతలో ఉండడం మా పరిస్థితి ఎలా ఉందో పెట్టిన కూర్చోవాల్సి వస్తుంది. ఒక రీఛార్జ్ చేసుకుందామన్నా సరే 102% అండి రద్దు చేసుకోండి. 1,020 చేసుకుంటే అది కూడా ఒక రాంగ్ రీఛార్జ్ అయినా ఏమైనా ఇప్పుడు వెనక్కి కూడా రాదు. ప్లస్ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఉన్నది ఏంటంటే ప్రజెంట్ ఒక 3 నెలలు షాపులు తీయడం కూడా మొత్తం మానేశారు. దానివల్ల చిన్న చిన్న షాపులు ఉన్నారండి వాటి దీని మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. రీఛార్జ్ల మీద వీళ్ళ మీద చేసి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం కూడా మేము షాపులు తీయకూడదు కాబట్టి ఎవరో కూడా షాపులు తీయట్లేదు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళకి మా యూనియన్ తరఫున ఏదో మాకు తగ్గట్టుగా ఏదో చిన్న చిన్నగా సహాయం చేస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఏమైనా ఇటువంటి ఏమైనా కొంచెం ఆర్థిక సహాయాన్ని అందించి లోన్ లాంటిదైనా ఇప్పించి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. నమస్తే అండి.